అనే వ్యక్తి నచ్చాడు అని ఒక చిన్న ఫేస్బుక్లో పెడితే అబ్బాయికి పెన్షన్ ఆపేశారు. అంత నీచత్వానికి దిగజారిపోయారు వైసీపీ నాయకులు. ఇది ఒక కేసు అయితే, మిగతా కేసుల్లో మీకు ఎందుకు పెన్షన్ ఆగిపోయిందో, 3000 దివ్యాంగుల పెన్షన్ ఆఫ్ చేసేసారు. అదనంగా ఇంకా కొంచెం అంటే మీ వాళ్ళు ఏమంటారు, దివ్యాంగులు ఏమడుగుతున్నారంటే నువ్వు నాటకాలు ఆడుతున్నావు, నువ్వు నీ చేతికి నీకు నిజమైన పెన్షన్, నీకు నిజమైన దివ్యాంగుడు కాదు, చూపించమన్నారు. నడవలేని వాళ్ళని మీకు సర్టిఫికేట్ చూపించమన్నారు. కళ్ళ కనిపిస్తున్నాడు, ఏదైనా అడిగితే బెదిరిస్తారు, ఏదైనా మాట్లాడితే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే అక్కడ కూర్చున్న సచివాలయంలో ఉండేవాళ్ళు కానీ లేదంటే గ్రామ వాలంటీర్స్ కానీ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. దివ్యాంగులు కూడా చెప్తా ఉన్నారు ఈ రోజున. అలాగే కౌలు రైతులు, కౌలు రైతుల సమస్యలు పొద్దుందాక పొద్దున్న మనకి మంగళగిరి రైతులు వచ్చారు సిఆర్డిఎస్ పరిధిలోది. మార్చి 14 మనం మాట్లాడినప్పుడు ఆ రోజున మా కౌలు పడింది సార్, మళ్ళీ ఈ రోజున 2 నెలలు కౌలు పడింది. ఆ రోజున మార్చి 14 మీరు మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ కొంచెం కౌలు పడొద్దు అని అందుకని వచ్చాం మాకు. అంటే ఈ ప్రభుత్వం మరి డబ్బులు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. ఓకే, మీరు గతంలో మీరు ఆ ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ఉంటే, మీరు వైఎస్ఆర్ బీమా పథకం ఇంకో బీమా పథకం పేరు పెట్టుకుంటే పాలసీ పేరు మారుద్ది కానీ పాలసీ కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఈ రోజున మొత్తం బీమా పథకాన్ని అసలు ముందుకు పనిచేయట్లేదు. ఉదాహరణకి బీమా పథకానికి ఎంతమంది వచ్చారంటే ఈ రోజున బీమా పథకం, ఆ బీమా అందట్లేదు అనేది దాన్ని మీకు ఇది వివరిస్తాను. గతంలో 2015-19 3000 కోట్లు 25 లక్షల కుటుంబాలకి పరిహారం వచ్చింది. 2019-22 వీళ్ళు ఇచ్చిన బీమా దాదాపు 3 సంవత్సరాలకి 65 కోట్లు 3375 మందికే పరిహారం చెల్లించారు ఇప్పుడు దాకా. ఇంకా ఇది ఎంత చెల్లించారు, 145 కోట్లు ప్రీమియం చెల్లించారు. చెల్లించి వాళ్ళు కట్టింది ఈ రోజుకి 65 కోట్లు చెల్లించారు. అంటే ఎన్ని లక్షల మంది, దాదాపు 6000 మంది మనం అనుకుంది వాళ్ళు వచ్చింది బీమా ఇవ్వాల్సింది. చాలా వేలాది మంది బీమా ఇవ్వాల్సి వస్తే 3000 మంది పైచిలుకు బీమా ఇవ్వాల్సి వస్తే ఈ రోజుకి వాటిలో డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు ఈ రోజుకి. ఇది ఎవరు అడిగేవారు లేరు. వాళ్ళు అందరూ వచ్చి అడిగేది కనీసం మీరు చెప్పండి, మా బాధని చెప్పండి, మీ గళం వినిపి, మా గళ మాది, మా బాధల్ని మీ గళం ద్వారా వినిపించండి, జనసేన గళం ద్వారా వినిపించండి అని చెప్పి. మరి ఇటు వెళ్ళిపోతున్నాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చారు. గతంలో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేది ఒక వచ్చి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చారనుకుందాం. ఇస్తే మధ్యలో మళ్ళీ ఒక దళారిని పెట్టారు. క్యాబినెట్ ఉంది, మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, క్యాబినెట్ ఉంది, ప్రభుత్వ శాఖ అధికారులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు. గతంలో ఇవేమీ లేకుండా ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేసేవాళ్ళు. ఈ రోజున మళ్ళీ మధ్యవర్తిని పెట్టి దానికి సంబంధించిన మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ అవసరం లేని ఒక మధ్యవర్తిని పెట్టి ఆ ఫండ్ ఎటు వెళ్ళిపోతుందో, వీళ్ళకైతే న్యాయం జరగట్లేదు, పరిహారం రావట్లేదు. వాళ్ళు నిజంగా ఒక్కొక్కళ్ళ ఇంటిలో బాధలు చూస్తూ ఉంటే కన్నీళ్ళు, కష్టాలు. అన్యాక ఎక్కడ భర్త చనిపోయి, భార్య చనిపోయి, జబ్బులు వచ్చి, ఇలాంటి టైంలో చిన్న ఉపశమనం ఒక జనసేన ద్వారా, మా వాళ్ళు ఎవరన్నా చిన్నపాటు చదిగిపోతే మేమే 5 లక్షలు ఇస్తున్నామే, ప్రభుత్వం దగ్గర 2 లక్షల కోట్లు ఇంత అభివృద్ధి అని చెప్తా ఉన్నారే, కనీసం మీరు ఒక 5 లక్షలు ఇవ్వలేరా? 5 లక్షలు ఇవ్వమని చెప్పండి, కనీసం వాళ్ళకి రావాల్సిన పరిహారం కూడా మీరు ప్రయత్నం చేయకపోతే ఎట్లా? ఏదన్నా మాట్లాడితే ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతూ బూతులు మాట్లాడతారు తప్ప, లేదంటే కేసు సంపదని విచిత్రంగా చాలా వాడతారు. మాకు చాలా కేసు సంపదను అలా పీకోకుండా మళ్ళీ కేసు సంపద ఉన్నది మొత్తం పోతుంది. కేసులు చాలా అరుదు, జాగ్రత్త, వయసు వచ్చే కొద్దీ ఊడిపోతూ ఉంటుంది, అందుకని ఎక్కువ కేసులు అలా తెంపేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకోటి ముఖ్యమైనది, భవన నిర్మాణ కార్మికులు వచ్చారు. భవన నిర్మాణ కార్మికులు మొట్టమొదటిసారి ప్రభుత్వం పట్టగొట్టింది. దాదాపు మన 5 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 40% కనీసం తక్కువలో తక్కువ మన శ్రామిక శక్తి, దాదాపు 50% శ్రామిక శక్తి. దాంట్లో కీలకమైంది 1/4 4వ వంతు